రైతన్నలకు వందనం, అన్నదాతలకు అభివందనం. ఈరోజు మనం నల్లగొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పెద్దాడి సేర్లపల్లి మండలంలోని గణపురం గ్రామంలో ఉన్నాం. మనకు ఇంతకుముందే పరిచయం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోదరులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, రామడుగు రామకృష్ణ గారు, రాము గారు. వారి ఫామ్ వద్ద మనం ఉన్నాం. ఈరోజు ఈ వీడియోలో వీళ్ళు తమ వ్యవసాయ భూమి వద్ద, పొలం వద్ద, ఒక అరెకరాల పొలం ఇక్కడ వారికి ఉంది. అక్కడ వీళ్ళు టెంపరరీగా ఉండడం కోసం, అంటే శాశ్వతంగా కూడా ఉంచుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళు మొత్తంగా వాళ్ళ అవసరాలను తీర్చుకోవడం కోసం ఇక్కడ ఒక కంటైనర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కంటైనర్ రూము ఫామ్ల వద్ద ఎవరైనా ఏర్పాటు చేసుకోవాలంటే వీళ్ళు ఎంత ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడి నుంచి దీన్ని తెచ్చుకున్నారు, దీనికోసం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఏం ఏర్పాట్లు చేసుకుని దీన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, దాంట్లో కరెంటు, వాటరు ఇలాంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, ఎక్స్టీరియర్ ఏ విధంగా ఉంది, ఎంతకాలం ఇది లైఫ్ కలిగి ఉంటుంది, అంటే ఎన్నాళ్ళ పాటు దీన్ని వినియోగించుకోవడానికి వీలుంటుందనే విషయాలను మనం మనతో పాటు ఉన్న రామడుగు రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. చాలా అందంగా కనిపిస్తుంది మీ ఫామ్. 6 ఎకరాల భూమిలో మీరు ఇంతకుముందే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, తెలుగు రైతుబడి ప్రేక్షకులు కూడా అది చూశారు. మీరు ఇక్కడ రకరకాల పంటలు పండిస్తున్నారు, మొత్తంగా శాశ్వత పంజీలు వేసుకున్నారు, చాలా అరుదైన పంటలు, బ్రకోలీ, రెడ్ క్యాబేజీ వంటి భిన్నమైన పంటలు కూడా పండిస్తున్నారు. ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు మీ బ్రదర్ పనిచేస్తూనే మరోవైపు వ్యవసాయం పనులు కూడా చూసుకుంటున్నారు. ఇక్కడ మీరు తాత్కాలికంగా ఈ రూమ్ వేసుకున్నారు, దీన్ని తాత్కాలికంగా ఆన్లైన్ శాశ్వతంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కంటైనర్ రూమ్ అసలు చాలా మంది సాధారణంగా బావుల వద్ద రేకులతోటో లేకపోతే స్లాబు లాగానో 2 రూమ్లో 4 రూమ్లో వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి వేసుకుంటుంటారు కదా, మీరు ఎందుకు ఈ కంటైనర్ రూమ్ వేసుకోవాలనే ఆలోచన చేశారు, ఎందుకు వచ్చింది అసలు మీకు ఆలోచన? ఓకే, అంటే ఫస్ట్ ఇనిషియల్గా మేము ఇక్కడ బునాదిని తీసి మామూలుగా స్టార్ట్ చేద్దామనుకున్నాము. ఇల్లు కడదామని ఆల్రెడీ తీసాం, బునాదిలో తీసాం. ఇక్కడ నెంబర్ వన్ ఏమైందంటే లేబర్కి చాలా దూరం రావడం కష్టం అనిపించింది. ఆ టైంలో బాగా వర్షాలు బాగా ఉండే, సో వాళ్ళు అంటే లేట్ అవుతుంది కట్టడము, తర్వాత ఇక్కడ మాకు ఉండడానికి ఏది లేకుండే, సో దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ చూసాము. ఇదొక నేను అక్కడ యూఎస్లో చూస్తే చెక్ చేసాము, సో ఇవన్నీ మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. వర్క్ చేశారు అక్కడ, చూసాము అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి ఒక మంచి అనిపించింది. అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మామూలుగా మనకి ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ వాళ్ళు వీళ్ళు చాలా ఎక్కువ విరివిగా యూజ్ చేస్తున్నారు, కంటైనర్ హౌసెస్ యూజ్ చేస్తున్నారు. సో మనకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఓఆర్ఆర్ చుట్టుపక్కల చాలా మంది, అంటే ఏ రోడ్కి వెళ్ళా మీకు అనిపిస్తుంది ఈ మంచి చాలా ఎక్కువ వాళ్ళు ఫ్యాక్టరీస్. సో మేము అదే ఉద్దేశం అనుకున్నాం, ఎందుకంటే ఇది టెంపరీగా పెట్టుకొని అసలు ఇక్కడ తీసి కొంచెం ముందుకైనా మూవ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ లేకుంటే, అంటే ఈ ప్లేస్ యూటిలైజ్ చేసుకొని కొంచెం మనకు ముందుకు కావాలన్నా కానీ. ఇది ఒక మెయిన్ నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి మాకు వర్క్ చేసుకున్నది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత వెరీ క్విక్లీ జస్ట్ 15 to 20 డేస్లో మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఆల్మోస్ట్ నేను 3 మంత్స్ వెయిట్ చేశాను లేబర్ కోసము, ఇక చూసి దీని బదిలి పెట్టని నేను చూస్తాను. ఎక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నారు, ఎక్కడ కంపెనీ ఇది? ఇది మన హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇబ్రాహీంపట్నం దగ్గర ఆర్ఎఫ్ పోర్టల్స్ అని ఉంది, ఆర్ఎఫ్ పోర్టల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఇది. సో మనకు ఈ ఎవ్రీవేర్ ఉన్నది, మీకు చాలా ఉన్నాయి కంపెనీస్, చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆన్ ది వే ఉంది కదా, సో వర్క్ అవుతప్పుడు కన్స్ట్రక్షన్ అవుతప్పుడు కూడా వెళ్ళి చూశాను నేను, మొత్తం అక్కడే వాళ్ళు కంప్లీట్ చేశారు వర్క్ అంతా. సో ఎవ్రీ వీక్ వెళ్ళి రెడీగా ఉంటాయి సార్, మనం ఆర్డర్ చేసిన తర్వాత మనకు కావాలని రెడీగా ఉంటాయి కొన్ని, బట్ మనం కావాలని కస్టమైజేషన్ చేసుకున్నాం. అంటే మనకు కొన్ని వాస్తు కావాలని ఎవ్రీథింగ్ మనం వాళ్ళు ఎలా అంటే అలా సపోర్ట్ చేస్తారు. సో తీసుకొచ్చు మొత్తంగా మీకు దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది? వాళ్ళ దగ్గర నుంచి అవుట్ ద డోర్ వచ్చేసి 3 లాక్స్ అండి. ఇది ఇది 24/10 డెలివరీ ఇవ్వడానికి మీకు 3 లాక్స్, 3 లాక్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, అంటే వాళ్ళకే ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నారు ఇక్కడ దాకా. కాకపోతే మనం ఇక్కడ నుంచి క్రేన్ లిఫ్ట్ చేసేందుకు మనం పెట్టుకున్నాం అనమాట, ఒక 3 to 4 థౌసండ్ అయింది అది. క్రేన్ తోటి లిఫ్ట్ చేసి దిమ్మె పెట్టేసి ఇక్కడ ఈ పిల్లర్స్, ఇవి 6 పిల్లర్స్ వేసుకున్నాడు. యా మనం అది మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అంటే దానికి వాళ్ళు ఏమైనా ఇంజనీర్స్ వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేస్తారా, మనం అవన్నీ మనం యాక్చువల్గా యా అంటే వాళ్ళు మనకు మెజర్మెంట్స్ పంపిస్తారు, వాళ్ళు రమ్మంటే వచ్చి విజిట్ చేయగలుగుతారు వాళ్ళు. కాకపోతే మనం ఏంటంటే ఇది వెరీ టెంపరీ పర్పస్ అని చెప్పేసి నార్మల్గా మనం తీసుకొని మళ్ళీ ఇంకో దగ్గర మూవ్ చేసుకోవచ్చు. అంటే బ్రేకేజ్ కూడా అంతే ఉండదు. ఇది వచ్చేసి ఒక 58-60 థౌసండ్ అయింది. ఇది 60 థౌసండ్. దీని తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకు పైన మనం వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టుకున్నాము, మన ఎక్స్ట్రా వాటర్ ట్యాంక్. తర్వాత కింద మీకు ఈ వాటర్కి స్వేజ్కి పోయేందుకు పెట్టుకున్నాము, అవి ఒకటి ఎక్స్ట్రా ఖర్చు అయింది. అదొక
20,000 తీసుకోవచ్చు. టోటల్ గా ప్రాక్స్ గా 4 lakhs కంటే తక్కువ ప్రైస్ లోనే మొత్తం సెటప్ వచ్చేసింది. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది, నీట్ గా ఇది ఉంది. ఈ స్టెప్స్ కూడా వాళ్ళ ఇచ్చారా సార్? మనం చేయించుకున్నాం సార్ స్టెప్స్. యాక్చువల్ గా యూజువల్ గా దీన్ని 1 feet కిందికి పెట్టేసుకుంటారు. మేము ఏంటంటే ఫ్యూచర్ లో ఏమన్నా మనం పెట్టుకుందాం అనుకున్నా అంటే స్టోరేజ్ పర్పస్ కానీ ఏమైనా అగ్రికల్చర్ ఉన్నాయి కాబట్టి పైప్స్ కానీ అవి కానీ కొంచెం నీడ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, వాడుకోవచ్చు. 2 feet కంటే కొంచెం హైట్ ఉన్నట్టు, 2.5 feet పెట్టాము ఇది. జస్ట్ నార్మల్ గా ఏమన్నా వేరియేషన్స్ థింగ్స్ పెట్టుకుంటాను. దీని డైమెన్షన్ ఎంత ఉంది? ఇది 24 పెట్టానండి. 24 feet by 10 feet. యూజువల్ గా అది 10 or 12 feet లాస్ట్ అండి. 12 feet లాస్ట్ ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ చేయడం కష్టం వాళ్ళకి రోడ్డు మీద కాబట్టి 12 feet లాస్ట్. బట్ ఇది మాత్రం 24, 40 మీకు 40 వరకు కూడా వాళ్ళు డెలివరీ చేయగలుగుతారు. 40 feet లెంత్ కూడా డెలివరీ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కించేసి దాంట్లో మనం చెప్పుకున్న సైజు బట్టి ట్రాన్స్పోర్టింగ్. సైజు లోపల కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అంటే వాస్ ప్రకారం కావాలంటే ఇక్కడ ఏది కావాలన్నా కానీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని విండోస్ పెట్టుకున్నారు సార్ దీని మొత్తానికి? మొత్తానికి ఇప్పుడు మనకు 6 windows వచ్చాయండి. 6 windows. ఇప్పుడు మీరు వాటర్ కోసం మీరు ట్యాంక్ ఎక్స్ట్రా మీరు ఏర్పాటు చేసుకున్నాను అన్నారు. అంటే ఆల్రెడీ వాటి వాటర్ లోపలికి రావడానికి ఇందులో బాత్రూమ్ కూడా ఇంక్లూడ్ ఉన్నట్టు కదా, టాయిలెట్ అన్ని కూడా. సో వాటర్ రావడానికి వాళ్ళు లైన్స్ ఇచ్చారా? ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడింగ్ లోపల ఇంటీరియర్ డిజైన్ ఎవ్రీథింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి ఇచ్చారు. ప్లగ్ అండ్ ప్లే వచ్చిన తర్వాత జస్ట్ మనం వాటర్ ట్యాంక్ పెట్టుకుని జస్ట్ వాటర్ ఇప్పటివరకు మనం బయట ఈ కంటైనర్ రూమ్ ఏర్పాటు చేసుకోవడానికి అయిన ఖర్చు దాని వివరాలు అవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎట్లా సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు, మిగిలిన వివరాలన్నీ కూడా ఇప్పుడు రామకృష్ణ గారిని అడుగుదాం. ఇది మీరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది సార్? 3.5 months అండి. 3.5 months, 3.5 నెలలు. అంటే ఆర్డర్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చారు వాళ్ళు? యూజువల్లీ 15 to 20 days అన్నారు, మనకు 25 days కి డెలివరీ చేశారు. యాక్చువల్ గా మేము వెళ్ళి మళ్ళీ కొన్ని ఇంటీరియర్ చేంజ్ చేసామన్నమాట, లక్ష్యం మనం అనుకున్నట్టు రాలేదు. సో దానికి ఒక 5 days టైం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటీరియర్ లో ప్రధానంగా సీలింగ్ ఇది ఏమన్నా అంటే సమ్మర్ లో వచ్చిందా, మీకు సమ్మర్ అయిపోయిన తర్వాత వచ్చిందా మీకు ఇక్కడికి? ఇంకా సమ్మర్ రాలేదు, అదే ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్ అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ దీని షీట్ కి మధ్యలో మళ్ళీ ఒక ఫోమ్ లాగేశారు. బయట ఐరన్ ఉంటుంది, ఇది ఈ షీట్ మధ్యలో ఫోమ్ ఉంది కాబట్టి యూజువల్లీ అంత ఎండ ఉండదు. బట్ చెప్పలేము, చూడాలి ఈసారి. ఈ 10 feet గ్యాప్ 10 feet అన్నారు సార్, ఇది ఇంటర్నల్ గా 10 ఉంటుందా, మొత్తం బయట వైపు కలుపుకుంటే 10? మొత్తం కలిపి 10 అండి. ఇది 9.6 or 9.4 వస్తుంది. 9.5 feet. కిచెన్ సెటప్ కూడా వాళ్ళే సెట్ చేస్తారా సార్? మొత్తం ప్లాట్ఫామ్ ఎవ్రీథింగ్ అండి, ప్లాట్ఫామ్ తర్వాత గ్యాస్ పైప్ అవుట్లెట్ బయట పెట్టుకున్నాము, అది ఎవ్రీథింగ్ వాళ్ళు. సిలిండర్ బయట అంటే సేఫ్ సైడ్ ఉంటుంది, సేఫ్ సైడ్. ఇంకోటి ప్లేస్ కూడా మనకు సరిపోతుంది. మెష్ కూడా వాళ్ళు మొత్తం, ఎందుకంటే మనం ఇక్కడ ఫామ్ దగ్గర కదా మనకి ఎక్కువ ఈగలు ఫ్లైస్ ఉంటాయి, అవి కూడా ఏం ఇబ్బంది కావాలి ఏం లేదు. ఇప్పుడు ఇది కూడా పార్టిషన్ కూడా కంటైనర్ ఇచ్చారు. యా యూజువల్ గా ఏంటంటే ఇది సింగిల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు, ఇది ఇక్కడ ఒక బెడ్రూమ్ లాగా వచ్చేసి దాని పార్టిషన్ క్లోజ్ అవుతుంది. కిచెన్ బెడ్రూమ్ తర్వాత బయటికి టాయిలెట్ వస్తుంది, ఇదంతా హాల్ ఉంటుంది. బట్ మాకు కిచెన్ బెడ్రూమ్ లాగా అవసరం లేకుండా కొంచెం స్పేషియస్ గా ఉంటుంది, వర్క్ చేసుకున్నా కానీ కొంచెం ఈజీగా ఉంటుందని బెడ్రూమ్ తీసేసాం. 3.5 months నుంచి దీన్ని బాగా అంటే మంచి యూజ్ అవుతుందా సార్? మీకు ఎట్లా అనిపిస్తుంది? యా డెఫినెట్ సార్, చాలా బాగుంది. ఇది మీ ఇంటికి ఇక్కడికి మీ ఫామ్ దగ్గరికి ఎంత దూరం వస్తుంది? 1.5-2 kilometers ఉంటుంది. 2 kilometers. ఇక్కడ ఉండి వర్క్ చేసుకోగలుగుతున్నారా చాలా సార్లు మీరు? యా ఇప్పుడు మార్నింగ్ వస్తారు, అంటే మేము ఒకవేళ వీక్ డేస్ లో ఎప్పుడైనా వచ్చాం అనుకోండి మార్నింగ్ మేము ఉంటాం. యాక్చువల్గా మార్నింగ్ ఆల్మోస్ట్ 8 o'clock వచ్చేస్తాం, ఈవినింగ్ 6:37 వెళ్తాం. కంప్లీట్ గా దీంట్లోనే మాకు వర్క్ అవుతుంది. యా బయటకు వచ్చిన తర్వాత మేము ఇందులో వచ్చేస్తాం. ఇప్పుడు మనము ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాం కదా, యాక్చువల్గా అయితే అంత ముందు జనవరి డిసెంబర్ ఇవంతా వింటర్ సీజన్, చలి ఎక్కువ అనిపించదా దీనిలో? యా అంటే మేము కొన్ని నైట్ టైం స్టే చేసాము, కొన్ని కొన్నిసార్లు చాలా ఎక్కువ ఉన్నది. యాక్చువల్గా మేము ఒక చిన్న హీటర్ కూడా తీసుకున్నాం ఒకటి, ఆ హీటర్ తోటి సరిపోతుంది, వేడైపోయేది. యా సో అది వింటర్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు. ఒకసారి చలి ఉంటుంది మనం బేర్ చేయగలితే, చుట్టూ అంతా పొలాలు కాబట్టి బేర్ చేయగలితే ఓకే, లేదంటే చిన్న ఒకటి హీటర్ ఒకటి 15 rupees తీసుకున్నాము, అది దాంతో సరిపోయింది మాకు. మీరు ఇక్కడ వంట కూడా చేసుకుంటారా సార్ మరి కిచెన్ లో? యా ఒకసారి 3-4 days కంటిన్యూస్ ఉంటాం ఇక్కడ, యా ఏదైనా వర్క్ ఉన్నప్పుడైనా లేకపోతే
ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు కంటిన్యూస్ ఉండాల్సి వస్తే ఉంటాం 3-4 డేస్. ఇక్కడ 6 ఎకరాల వ్యవసాయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు మళ్ళీ ఆఫీస్ వర్క్ కూడా మీరు మీ బ్రదర్ ఇక్కడ నుంచి చేస్తారు చాలా సార్? అంటే వీక్డేస్ వచ్చినప్పుడు చేస్తాము, వీకెండ్స్ లో వస్తే ఇలాంటి ప్రతి రోజు సాటర్డే మనకు మామూలుగా పని నడుస్తుంది. అంతే ఇప్పుడు దాదాపు 3,50,000 ఎబో 4 లాక్స్ నియర్ బై 4 లాక్స్ ఖర్చు పెట్టి చేసుకున్నారు కదా, ఇది మీ ఓన్ ల్యాండ్, మీకు అనిపించలేదా అంటే దీనికంటే కూడా ఇంకా కొంచెం ఇంకొక లక్ష ఎక్కువ పెట్టుకుని పర్మనెంట్ గా రూమ్ తీసుకుంటే బాగుండేది అని అనిపించిందా సార్ ఎప్పుడైనా? యా అంటే ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాము, చెప్పాను కదా మనం బునాది వంది కూడా తీసాము, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ లేబర్ ఒకటి, తర్వాత కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా అవుతుంది, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటేందుకు అన్నిటికీ వాళ్ళు అంటే ఉంది, ఇంకా ఆన్ టైం కావట్లేదు, ఆ టైంలో విపరీత వర్షాలు ఉన్నాయి దానివల్ల ఇంకా డిలే అయిపోతుంది. ఇది కూడా కంఫర్టబుల్ ఉంది. ఇంకోటి ఏమనుకున్నాం అంటే దీన్ని యాక్చువల్గా మేము ఈ సమ్మర్లో కోల్డ్ స్టోరేజ్ లాగా మారుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏసీ ఫెసిలిటీ ఉంది ఇక్కడ మాకు, దాన్ని ఏసీ గిన పెట్టేసేసుకొని మాకున్న వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని వెజిటబుల్స్ వెరీ క్విక్లీ పరిషబుల్, హార్వెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళాలి, మార్కెట్ పోవచ్చు పోకపోవచ్చు. సో ఇక్కడ పెట్టుకొని రేట్ ఉన్నప్పుడు మనం అమ్ముకోవచ్చు, అట్లీస్ట్ ఒక 3-4 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్ లాగా కోల్డ్ స్టోరేజ్ లాగా, కోల్డ్ స్టోరేజ్ లాగా చిన్న కోల్డ్ స్టోరేజ్. దానికోసం ఏంటంటే మామూలు ఇండ్లకు దీనికి తేడా ఏంటంటే కొంచెం ఇది ఈజీగా ఉంటుంది, ఇది ఎక్కువ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం కూడా ఈజీ అవుతుంది ఇంట్లో కంటే కూడా. సో ఆ పర్పస్ కూడా మీకు యూజ్ అవుతుంది, మల్టీ పర్పస్ లో దీన్ని వాడుకోవడం. అందుకోసం స్పేసియస్ ఉంచాము, మొత్తం ట్రేస్ ఉన్నాయి మాకు యాక్చువల్గా, దాంట్లో మనం ఫిల్ చేసుకొని మొత్తం నింపేసుకోవచ్చు. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు సౌండ్ రావడం అట్లా ఏమైనా అవుతుందా సార్? ఇదంతా ఐరన్ కాబట్టి పైన కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది, సౌండ్ తక్కువ ఉంటుంది మామూలుగా, అంత లేదు. పైన కూడా యాక్చువల్గా మేము అంటే జనరల్గా ఇలా ఇస్తారు వీ షేప్లో. సో మేము ఫ్లాట్కి ఇచ్చుకున్నాం అంటే ఇన్కేస్ సమ్మర్లో అవసరం వెళ్ళి బయట పడుకుంటుంది కూడా ఈ వీలుగా, దాని కొంచెం ఒక 20,000 ఎక్స్ట్రా అయింది ఫ్లాట్ చేసి. మీరు అంటే పైన ఇట్లా ఫ్లాట్ ఇచ్చారు కదా, వాటర్ ఏమైనా నిల్వ ఉంటున్నాయి దాని మీద ఏమైనా వర్షం పడినప్పుడు? లేదండి, యాక్చువల్గా కొంచెం ఇక్కడ హైట్ పెట్టాము, అది డౌన్ ఉంది కాబట్టి మామూలుగా వెళ్ళిపోతుంది వాటర్ ఫ్లో. వాళ్ళు మామూలుగా పెట్టేటప్పుడు అలా పెట్టేశారు. ఫ్లోర్ కూడా కింద ఐరన్ అయినా సార్? ఐరన్ పైన వచ్చేసి వుడ్ ఏమని ఇచ్చారు ఇక్కడ, ఈ వుడ్ లాగానే ఉంటుందండి మొత్తం మీకు. తర్వాత ఈ ఐరన్ వేశారు, పైప్స్ వేసేసి కింద ఐరన్ పైప్ ఐరన్ షీట్ వేశారు. దాని తర్వాత ఇంకొకటి వాటర్ ఫైర్ ప్రూఫ్ ఒకటి వేశారు. ఫైర్ ప్రూఫ్ టోటల్ మొత్తం అంతా అంటే వెరీ మెన్ చాలా ఎక్కువ ఫైర్ వస్తే చెప్పడం తప్ప మామూలు చిన్న చిన్న ఫైర్ కి ఇదేం కాదు, సేఫ్ సైడ్ ఉంటుంది. ప్లస్ దీనికి కలర్ షేడ్ అవడం కానీ అంటే ఇనుము కాబట్టి జనరల్ గా తుప్పు పడడం అట్లాంటివి అవుతా ఉంటాయి కదా? అంటే వీళ్ళు బయట నుంచి ఇచ్చిన కలర్స్ ఏం చెప్పారంటే ఎవ్రీ 2.5 to 3 ఇయర్స్ ఒకసారి కలర్స్ చేంజ్ చేసుకోమని చెప్పారు కంపల్సరీగా, దానివల్ల ఈ తుప్పు పట్టడం కానీ ఇవన్నీ కాదు, డామేజ్ కాకుండా ఉంటుంది. 30 ఇయర్స్ వరకు ఇచ్చారు వీళ్ళు లైఫ్ యాక్చువల్గా, వాళ్ళు చెప్పడం అంటే రెగ్యులర్ కలర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, కలర్ మెయింటైన్ చేసుకుంటే 30 ఇయర్స్ వరకు ఎలాంటి డామేజ్ కాకుండా ఉంటుంది. పైన కూడా ఏదైనా రిపేర్స్ వస్తాయి. సోఫా సర్వీసెస్ వస్తూనే ఉన్నారు, వెరీ గుడ్ అండి, చిన్న చిన్న ఉన్నాయి కానీ వచ్చేస్తారు వాళ్ళు. వస్తారు ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చా సార్? సజెస్టబుల్ ఇట్లా కాకుండా పర్మనెంట్ గా వేసుకుంటే బెటర్ అంటారు వాళ్ళ ఇష్టం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ ఐ మీన్ పీపుల్ నుంచి డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు, సో ఈ సేమ్ కాస్ట్ కి వేసుకోవచ్చు మామూలు ఇల్లు అవుతుంది కదా ఇంత అని. అంటే మేమేమి ఆలోచించడం అంటే మేము అవసరం ఇక్కడి మూవ్ చేసుకుని ఇంకో దగ్గర తీసుకెళ్ళకపోవచ్చు, నెంబర్ 1. హోల్ స్టోర్ అది యూస్ చేసుకోవచ్చు. సో క్విక్ ఒక 20-25 డేస్ లో మాకు వచ్చేసింది ఇల్లు, లేబర్ ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ వాళ్ళంతా ఎవ్రీథింగ్ సెటప్ చేసి తీసుకొచ్చి పెట్టేశారు, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఏం లేదు, డైరెక్ట్ మేము ప్లగ్ అండ్ ప్లే, చాలా ఈజీగా ఈజీగా అవుతుంది. సో ఇక ఎవరి ఇష్టం, కాకపోతే ఓకే అండి, కంఫర్టబుల్ ఉంది, సజెస్టబుల్. మీరు అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా ఈ విధంగా వాళ్ళ ఫామ్ దగ్గర కూడా ఇట్లా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి, ఇది ఏంటి కంటైనర్ రూమ్ని అనుకున్నారు, మెయిన్గా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్వాలిటీ అండి యాక్చువల్గా, అంటే ఇది కొంచెం మేము అనుకున్న క్వాలిటీ రాలేదు ఆనెస్ట్లీ, క్వాలిటీ కొంచెం అంటే వాళ్ళు మరి ఫాస్ట్గా చేసేందుకు సంథింగ్ మేము అనుకున్నంత అయితే లేదు, చెప్పాము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము, బట్ వచ్చిన తర్వాత అంటే మాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఈ ఫ్లోరింగ్ కూడా యాక్చువల్గా వాళ్ళు అంటే చిన్న స్మాల్ స్మాల్ మిస్టేక్ చేస్తారు, ఇది పెద్ద బిగ్ ప్రాబ్లం కాదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము అనుకున్నంత క్వాలిటీ రాగలేకపోయింది యాక్చువల్గా. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు 2 టైప్స్ ఉంటాయి ఇందులో యాక్చువల్గా, లారీ కంటైనర్స్ ఉంటాయి, డైరెక్ట్ లారీ కంటైనర్ కూడా ఇవ్వదు, కొంచెం ఎక్స్పెన్సివ్, అది కొంచెం స్టాండర్డ్ కావాలనుకున్నారు లారీ కంటైనర్ తీసుకొని చేయమంటే వాళ్ళు చేస్తారు, లేదు అంటే ఇది యాక్చువల్గా నార్మల్ ఈ కంటైనర్ షీట్స్ ఇవి, దీని నుంచి బిల్డ్ చేసింది అండి యాక్చువల్గా. సో అది తర్వాత మనకు పవర్కి యాక్చువల్లీ మేము ఇది సెపరేట్గా పెట్టించాం పవర్ని, ఏంటంటే యాక్చువల్గా మనకు ఇప్పుడు ఈ బౌల్ దగ్గర కరెంట్ కదా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువ, స్టెబిలైజర్ లాంటిది ఎగ్జాక్ట్ ఇంటి మొత్తానికి అది యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టుకోవడం, తర్వాత స్విచ్చెస్ మేము కస్టమైజ్ చేసుకున్నాము మరి మనం అంటే వాళ్ళే పెట్టమని చెప్పేసాం, వాళ్ళు దాంట్లోనే కాస్ట్లో ఇంక్లూడ్ చేశారు, ఇవి యూఎస్ కమ్ ఇండియన్ ఫ్లక్స్ సిస్టమ్కి యూజ్ అవుతుంది. యా పైకి ఇక్కడ మాకు సీసీ కెమెరాస్ కోసం సెటప్, ఇవన్నీ ఏంటంటే మాకు ఏవి అవసరం ముందే మేము వేసుకొని అవి ఫిట్ చేసుకోలేము, ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్ ఉంటుంది కాబట్టి మనం ఫిట్ చేయలేము, అంటే ఫిట్ చేయడం ఈజీ బట్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ మనం ఎక్స్పోర్ట్ చేసిన దానికి మనకు డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇల్లు అయితే మనం కొట్టి కాకపోతే క్లోజ్ చేసుకోవచ్చు, పాత
అలవాటైన పనులు కాబట్టి అది వేరే డామేజ్ అయిపోతాయి. ఆరి కంటైనర్ మెటల్ దాంట్లోకి వెళ్తే ఎంత ఎక్కువ అయ్యే అవకాశం? ఇంకో 50,000 ఎక్స్ట్రా చెప్పారు మాకు. 50,000 మెటీరియల్ అది పెడితే ఇంకో 350 అవుతుంది. ఇదైతే 3 లో ఎవరైనా కావాలనుకుంటే రెండు ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్లోర్ కు సంబంధించి కానీ సీలింగ్ కి సంబంధించి కానీ ఇంకా ఎవరైనా అంటే ఎలాంటి ఈ ఫ్లోర్ కి నార్మల్ మనం టైల్స్ వేసుకోవచ్చు. టైల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ షీట్ కాకుండా టైల్స్ కి మళ్ళీ మనకు డిపెండ్స్ ఆన్ ద టైల్ అని కలిపి ఒక 20,000 చేస్తారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో యూజువల్గా అందరూ ఇది వెళ్ళిపోతున్నారు, బట్ ఈవెన్ టైల్స్ కూడా మనకు సెట్ చేసుకోవచ్చు. ఇది రామడుగు రామకృష్ణ గారు చెప్తున్నది. 3.5 నెలల క్రితం ఇక్కడ వీళ్ళు తమ బావి దగ్గర 4 లక్షల రూపాయల కంటే కొంత తక్కువ డబ్బుల్లోనే వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇప్పటికే ఈ విధంగా కంటైనర్ రూమ్స్ వాడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది, మనము ఇట్లా చేసుకుంటే ఎలా బాగుంటుందని వాళ్ళ అనుభవాన్ని మీరు కూడా తెలుసుకున్న తర్వాతనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఇది 3-4 లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ దీన్ని యూజెస్ ఎట్లా ఉంటాయి, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఇవన్నీ పరిశీలించుకొని ఇవన్నీ జాగ్రత్తలు చేపట్టిన తర్వాతనే ఇలాంటి కంటైనర్ రూము ఫామ్ హౌస్ వద్ద ఏర్పాటు చేసుకుంటే జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుందని తెలుగు రైతుబడి సూచిస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.